वेरी गुड आफ्टरनून, वेलकम टू टी फाइव बिजनेस लंच। ना पेर प्रणीत। कई उदय मार्केट लो फ्लैट गा ओपन अय्याई कानी आ तर्वात भारी गा नष्टपोयाई। ఒక దశలో సెన్సెక్స్ దాదాపుగా 250 పాయింట్ల వరకు కూడా నష్టపోయింది. కానీ ప్రస్తుతం లోస్ నుంచి కాస్త తీరుకొని నట్టుగా కనబడుతున్నాయి మార్కెట్లు. ప్రస్తుతం సెన్సెక్స్ 100 పాయింట్లు, ఆల్మోస్ట్ నిఫ్టీ 40 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతానికి నిన్న 17,000 పాయింట్లు దిగి ఆ తర్వాత క్లోజింగ్లో మాత్రం 17,000 పాయింట్ల పైన క్లోజ్ అయింది. ప్రస్తుతం కూడా మార్కెట్లు 17,000 పాయింట్ల దిగువన ట్రేడ్ అవుతున్నాయి. ఇక సెక్టర్ వైజ్గా చూసుకున్నట్లయితే ఇవాళ కూడా ఎక్కువగా మెటల్ సెక్టరే టాప్ లూజర్గా కనబడుతోంది. గత 3-4 రోజులుగా మార్కెట్లు పడుతున్నప్పుడు మెటల్ సెక్టరే టాప్ లూజర్గా కనబడుతోంది. ఆ తర్వాత కన్జ్యూమర్ గూడ్స్, టెక్నాలజీ సెక్టర్స్ కూడా స్వల్ప నష్టాల్లో కనబడుతున్నాయి. అయితే హెల్త్ కేర్ సెక్టర్ మాత్రం లాభాల్లో కనబడుతుంది. ఆల్మోస్ట్ 1% గెయిన్స్లో ఉంది హెల్త్ కేర్ సెక్టర్. ఆ తర్వాత పిఎస్యు సెక్టర్ కూడా స్వల్ప లాభాల్లో కనబడుతోంది. ఇక వాటి మార్కెట్ల గురించి విశ్లేషణ అందించడానికి అనలిస్టులు సుందరరాజ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ బాలసుబ్రహ్మణ్యం గారు. మీరు చెప్పండి, నిన్న 17,000 బిలో వెళ్ళిన మార్కెట్ మళ్ళీ 17,000 ఎబో క్లోజ్ అయింది. ఇవాళ కూడా మార్కెట్ 17,000 బిలో అండ్ ఎబో వెళ్తూ వస్తుంది. ప్రస్తుతం 17,000 మనం ఒక ఇక్కడ మార్కెట్కి సపోర్ట్ ఉంది అనుకోవచ్చా, లేకపోతే ఎలా ఉందంటారు? అది చెప్పడం కష్టం అండి, ఎందుకంటే 17,000 బ్రీచ్ అయ్యి ఇప్పుడు ఆల్రెడీ ట్రేడ్ అవుతుంది. బట్ నిన్న కూడా మ్యాసివ్ షార్ట్ కవరింగ్ మూలాన అది పైకి వచ్చింది. కానీ బేసికలీ ఇన్వెస్ట్మెంట్ బయింగ్ అంటూ ఏమీ జరగట్లేదండి. ట్రేడర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్, సో షార్ట్ సెల్లర్స్ అండ్ షార్ట్ కవరింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది ఒక కొద్దిగా కన్సాలిడేషన్ అనేది కొద్దిగా ప్రొలాంగ్ జోన్లో ఉంటుంది. కానీ ఇప్పుడు నెగిటివిజం యూరో జోన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సడన్లీ సర్ఫేస్ అవ్వడం మూలాన ఇప్పుడు పోర్చుగల్ కూడా ఒక నాచ్ డౌన్ గ్రేడ్ చేస్తారు. మూడీస్ వాళ్ళు, ఎస్ఎంపి వాళ్ళు ఆల్రెడీ చేశారు కాబట్టి ఇవన్నీ కూడా మనకి ప్రకంపనలాగా పనిచేస్తున్నాయండి మన మార్కెట్లో. డెఫినెట్లీ ఈ నెక్స్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్ కూడా ఇది పెద్దగా పైకి 17,000 దాటి వెళ్ళే మార్కెట్ మాత్రం కాదండి. ఇన్వెస్ట్మెంట్కి మాత్రం డెఫినెట్లీ పీపుల్ కెన్ వెయిట్ ఫర్ ఎ ఫ్యూ మోర్ డేస్. అన్లెస్ ఒక 3-5 ట్రేడింగ్ సెషన్స్ స్టేబుల్గా ట్రేడ్ అయితేనే కానీ మనం చెప్పడం కష్టం అండి. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం సెల్లింగ్, షార్ట్ సెల్లింగ్ జరుగుతుంది, ప్లస్ ప్రాఫిట్ బుకింగ్ కూడా బాగానే జరుగుతుందండి. ఓకే, అయితే సుందరరాజ గారు మీరు చెప్పండి, అంటే ఎప్పుడు మార్కెట్ పడినా కూడా ఎలా జరుగుతుందో ఈసారి కూడా సేమ్ ఆ రూట్లోనే వెళ్తున్నట్టు ఉంది కనబడుతుంది మార్కెట్. అంటే ఎఫ్ఎంసీజీ, కన్జ్యూమర్, హెల్త్ సెక్టర్ లాంటి డిఫెన్సివ్ సెక్టర్స్ లాభాల్లో ఉన్నాయి, మెటల్, రియాలిటీ లాంటివి కరిగిపోతున్నాయి ఉన్నాయి. ఏమంటారు? డెఫినెట్గా అండి, మీరు చూస్తే కనుక లాస్ట్ ఫ్యూ వీక్స్గా ఫార్మా సెక్టర్ చాలా స్ట్రాంగ్ ఉందన్నమాట. సిప్లా, క్యాడిలా, గ్లెన్మార్క్, సన్ ఫార్మా, లూపిన్ ఇవన్నీ కూడా టెక్నికల్గా చూస్తే కనుక వాళ్ళ వాళ్ళ అప్ ట్రెండ్ని అలాగే సేఫ్గానే నిలబెట్టింది. సో మార్కెట్ కొంచెం ఏమాత్రం పాజిటివ్ వచ్చినా డెఫినెట్గా నా ఉద్దేశంలో ఈ డిఫెన్సివ్ సెక్టర్ అయిన ఫార్మా ఫర్దర్గా ఒక రన్అప్ అనేది ఉండే అవకాశం ఉంది. సో ఇక మనం చూస్తే కనుక మిగతా ఎఫ్ఎంసీజీ మటుకు కొంచెం సైడ్ వేస్ ట్రెండ్లో ఉందన్నమాట, పెద్ద ట్రెండ్కి ఏమి మార్పు ఏమి కనిపించట్లేదు. సో ఇక టెక్నికల్గా నిఫ్టీ విషయంకి వస్తే కనుక 5,100 దగ్గర కరెక్ట్గా సపోర్ట్ ఉంది. ఆ లెవెల్ కింద బ్రేక్ అవడం తోటి పొద్దున కొంచెం ఇంటాడే వీక్నెస్ కనిపించింది. కానీ 130కి మళ్ళీ యూరోపియన్ మార్కెట్స్ కొంచెం ఫ్లాట్గా ఓపెన్ అవుతుంది, అలాగే డౌ ఫ్యూచర్స్ కూడా కొంచెం ఫ్లాట్గా ఓపెన్ అవడంతో దానికి క్లియర్గా ఇండికేషన్ ఏంటంటే అక్కడ అమెరికన్ మార్కెట్ కూడా వాళ్ళు కొంచెం పాజిటివ్గానే ఓపెన్ అయ్యే అవకాశం ఉండడం వల్ల ఇమీడియట్గా షార్ట్ కవరింగ్ తోటి మార్కెట్ కొంచెం పెరగడం జరిగింది. నా ఉద్దేశం ఇప్పుడు కాసేపట్లో 5,100 స్థాయిని కొంచెం టెస్ట్ చేసే అవకాశం ఉంది. డెఫినెట్గా ఈ స్థాయి పైన కనుక 2-3 రోజులు నిలబడాలన్నమాట. నిలబడితే కనుక అప్పుడు షార్ట్ టర్మ్ ప్లేయర్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ అప్పుడు 5,100 పైన లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్ మటుకు ట్రెండ్ ఇంకా అప్రమత్తంగానే ఉందని చెప్పచ్చు. ఓకేనే, ఇప్పుడు కొంతమంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నాగేశ్వరరావు గారు లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి. సుందరరాజే గారు నమస్తే సార్. నమస్కారం అండి. నేను టీఐ ఇన్ఫోటెక్ 78 లో తీసుకున్నానండి. ఓకే, దీన్ని ఇప్పుడు ఏంటంటే ఎగ్జిట్ అయిపోవచ్చా ఈ మార్కెట్ లోని, లేదంటే యావరేజ్ చేసుకోవచ్చా? ఓకే, అలాగే జండు రియాలిటీ గురించి కూడా చెప్పండి సార్. అది ఏంటంటే నాది 4,800 యావరేజ్ లో ఉన్నాయండి జండు రియాలిటీ. ఓకే, ఈ రెండు స్ట్రిప్స్ గురించి చెప్పండి సార్. అండి, జండూ రియాలిటీ మటుకు మనం గత 4 రోజుల పైన చెప్పినాం అనమాట, 5,000 బ్రేక్అవుట్ అయినప్పటి నుంచి, డౌన్ సైడ్ అయినప్పటి నుంచి ఈ స్టాక్ని పూర్తిగా అవాయిడ్ చేయండి. ఇమామీతోటి మెర్జర్ అయినప్పటి నుంచి కూడా ఈ స్టాక్ కొంచెం నెగిటివ్గానే కనిపిస్తుంది, ఫర్దర్ వీక్నెస్ కనిపిస్తుంది. జండూ రియాలిటీ కొంచెం లోయర్ లెవెల్లో కొంచెం కన్సాలిడేషన్ అవనియండి 2-3 వారాలు, ఆ తర్వాత కొంచెం లాంగ్ పొజిషన్ గురించి తీసుకోవచ్చు. బట్ యాసిటీస్ ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి. 3i ఇన్ఫోటెక్ చూస్తే కనుక లాస్ట్ ఒక 3 మంత్స్గా పోలిస్తే ఓవరాల్ ఈ ఐటీ సెక్టర్తో పోలిస్తే కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది. 100 రూపీస్ నుంచి 70 రూపీస్కి తగ్గినట్టు కనిపిస్తుంది. నా ఉద్దేశంలో ఈ లెవెల్లో పెద్ద డౌన్ సైడ్ రిస్క్ కనిపించలేదు. ఈ 70 రూపీస్లో 1-2 డేస్ కనుక కన్సాలిడేట్ అయితే 3i ఇన్ఫోటెక్ ఈ లెవెల్లో మీరు యావరేజింగ్ తీసుకోవచ్చు.
ఓకే అండి. ఇప్పుడు మరో కాలర్ వెంకటేశ్వర్లు గారు లైన్లో ఉన్నారు. హలో 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 వెంకటేశ్వర్లు గారు చెప్పండి. ఎలెంబిక్ ఫార్మా అండి. ఓకే ఎన్ఎండిసి. ఎలెంబిక్ ఫార్మా అండి. ఓకే ఎలెంబిక్ అండి. ఎలెంబిక్ అండి. ఓకే ఓకే. ఏ ప్రైస్లో తీసుకున్నారండి? అది తీసుకున్నామండి. ఓకే తీసుకోవాలనుకుంటున్నారు. ఓకే యా కరెంట్లీ అలంబిక్ ఫార్మా అవాయిడ్ చేయండి, ఎందుకంటే వాళ్ళ రిజల్ట్స్ ఏం బాగాలేదండి. అండ్ లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ కూడా అండ్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి కూడా వాళ్ళ రిజల్ట్స్ అంత ఆశాజనకంగా లేవు. ఫార్మా స్పేస్లో వేరే కంపెనీస్ చాలా ఉన్నాయి, మిడ్ క్యాప్ ఫార్మా స్పేస్ కూడా చాలా ఉన్నాయి. ఫ్రంట్ లైన్ ఫార్మా కంపెనీస్ కూడా ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి మీరు ఫ్రంట్ లైన్ ఫార్మా కంపెనీస్కి వెళ్ళండి, లైక్ లూపిన్, డాక్టర్ రెడ్డీస్ కానీ, లేకపోతే క్యాడిలా, సిప్లా, సన్ ఫార్మా ఇటువంటివి. లేకపోతే మిడ్ క్యాప్ ఫార్మా కూడా ఉందండి, ఇప్పుడు యూనికెమ్ ల్యాబ్స్ అట్లాంటివి మిడ్ క్యాప్ ఫార్మాలో కూడా చాలా మంచి కంపెనీస్ ఉన్నాయి. అలంబిక్ మాత్రం కంప్లీట్లీ అవాయిడ్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి రిజల్ట్స్ బాగలేవు. అండ్ వాళ్ళకి ఇంపోర్టెడ్ వాళ్ళు చేసే మెడిసిన్ ఇంపోర్ట్స్ ద్వారా కూడా చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి. ప్లీజ్ అవాయిడ్ అలంబిక్ అండ్ గెట్ ఆన్ టు యువర్ ఫ్రంట్ లైన్ స్టాక్. ఓకే. దాంట్లోంచి బయటకు వచ్చేసి వేరే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ స్ట్రాటజీ అని సలహా ఇస్తున్నారండి. ఇప్పుడు మరో కాలర్ ఖమ్మం నుంచి రాంబాబు గారు లైన్లో ఉన్నారు. హలో సార్. నమస్కారం అండి. నమస్తే అని చెప్పండి. నేను వాన్బెర్రీ షేర్స్ 95 లో కొన్నానండి. ఇంకోటి అన్సాల్ హౌసింగ్ వచ్చేసి 78 లో కొన్నాను సార్. టెక్నికల్ గా ఫండమెంటల్ గురించి చెప్తారా సార్ డీటెయిల్? ఓకే సుందర్ అన్సాల్ ప్రాపర్టీ. సో అన్సాల్ ప్రాపర్టీస్ గురించి అడిగారండి. టెక్నికల్గా పాజిటివ్గానే ఉంది. లాస్ట్ వన్ మంత్గా చూస్తే కనుక 89 రూపీస్ నుంచి కరెక్షన్ వస్తూ 75 రూపీస్కి రావడం జరిగింది. 75 రూపీస్ దగ్గర ఇప్పుడే కొంచెం ఒక కరెక్షన్ ముగించుకొని కొంచెం పాజిటివ్గా వచ్చినట్టుగా కనిపిస్తుంది. అన్సాల్ హౌసింగ్ చూస్తే కనుక పెద్ద మొమెంటం ఉన్న స్టాక్ అనేది, జనరల్గా కొంచెం స్లో మూవింగ్ స్టాక్ అనమాట. అయినా కూడా మీరు టెక్నికల్గా మీరు బై చేయాలనుకుంటే కనుక 70 రూపీస్ దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది, ఆ లెవెల్లో మీరు బై చేయొచ్చు. ర్యాన్బ్యాక్స్ డెఫినెట్గా ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. లాస్ట్ 1 వీక్గా చూస్తే కనుక కొంచెం ఈ 430-440 దగ్గర కొంచెం స్థిరపడి ఉంటుంది. ఇవాళ ఏమాత్రం ఒక 450 పైన క్లోజ్ అవుతే మటుకు షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ బిగిన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. 450 పైన క్లోజ్ అవుతే మటుకు మీరు బై పొజిషన్ తీసుకోండి. ఎంబడే 440 కింద షార్ట్ టర్మ్కి స్టాప్ లాస్గా పెట్టుకోండి. ఓకే అండి. ఇప్పుడు మరో కాలర్ హైదరాబాద్ నుంచి లక్ష్మీ గారు లైన్లో ఉన్నారు. హలో. గ్రాన్బాక్సీ గురించి ఇప్పుడే సుందర్ గారు చెప్పారండి. సుజలాన్ గురించి ఎస్, సుజలాన్ కూడా మీరు నా ఒపీనియన్లో మాత్రం డెఫినెట్లీ మీరు అందులోంచి బయటకు వచ్చేసే ఏదన్నా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కానీ కొనండి ఈ ఫాల్లో. ఎందుకంటే సుజలాన్ కంపెనీకి ఇప్పటికి కూడా డెడ్ బర్డెన్ అనేది చాలా ఎక్కువ ఉందండి. మధ్యలో వాళ్ళకి టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వచ్చాయి. సో ఇవన్నీ వాళ్ళు సరిదిద్దుకుని బయటకు రావాలంటే కూడా చాలా టైం పడుతుంది. ఇమీడియట్ ప్రాస్పెక్ట్స్ మాత్రం ఇన్వెస్టర్స్కి సుజలాన్లో అంతగా లేవండి. మీరు వేరే సెక్టర్కి స్విచ్ ఓవర్ అయిపోతే బెటర్ ప్రాస్పెక్ట్స్ ఉంటాయండి. ఓకే అండి. ఇక TV5 ఈ నెల 8వ తేదీన నెల్లూరులో రియల్ ఎస్టేట్ సమ్మిట్ నిర్వహిస్తోంది. ఇక సొంత ఇంటి కళ నిజం చేసుకోవాలనుకునే ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే ఈ కార్యక్రమానికి హాజరై ఈ రంగంలో నిపుణులైన వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వాళ్ళ సలహాలు సూచనలు పొందవచ్చు. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకుని మీరు ఈ కార్యక్రమానికి హాజరవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కోసం ఫోన్ నెంబర్స్ మావి మీకు టీవీ స్క్రీన్ మీద కనబడుతున్నాయి. ఒక నెంబర్ 9995555609, మరో నెంబర్ 9995555619. ఈ నెంబర్స్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకుని ఈ కార్యక్రమానికి మీరు హాజరవ్వండి. అలాగే ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కోసం www.tv5money.com లాగిన్ అయ్యి మీరు రిజిస్టర్ చేసుకుని ఈ కార్యక్రమానికి హాజరవుతారని ఆశిస్తున్నాం. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని కాల్స్ అలాగే